ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మీకు తెలుసా టైర్లు బ్లాక్ కలర్లో ఎందుకు ఉంటాయో? టైర్లు రబ్బర్తో తయారు చేస్తారు, అయితే రబ్బర్ యొక్క అసలు కలర్ ప్యూర్ వైట్. అయినా టైర్లు నల్లగా ఉండడానికి కారణం ఏంటంటే షూటింగ్. షూటింగ్ ఏంటంటే పొగ మసిని తెల్లగా ఉన్న రబ్బర్ టైర్కు రాసి దాన్ని నల్లగా మార్చే ప్రాసెస్ని మనం షూటింగ్ అంటాం. పైగా ఇలా చేయడం వల్ల టైర్ యొక్క స్ట్రెంత్ని, డ్యూరబిలిటీని పెంచుతుంది. అందుకే తెల్లటి టైర్ని నల్లగా మారుస్తారు. మీకు తెలుసా మన మెదడులో స్టోరేజ్ దాదాపు 10 TB నుంచి 100 TB వరకు ఉంటుంది. చాలామంది ఇది రీసెర్చ్ చేసి చెప్పారు. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనం రోజుకి కనీసం 1 GB కూడా మనం ఉపయోగించుకోవడం లేదు. నెంబర్ 8, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఉరితీయబడిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? అతని పేరు గాడ్సే. గాంధీజీని చంపినందుకు అతనికి 1949లో ఉరి శిక్ష వేశారు. నెంబర్ 7, మీకు తెలుసా టమాటాలు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అది ముందు గ్రీన్ కలర్లో ఉండి తర్వాత ఎల్లోకి మారుతుంది. ఆ సమయంలో దానిలో ఉన్న క్లోరోఫిల్ మొత్తం కోల్పోతుంది, అందువల్ల దానిలో ఒక రెడ్ గ్యారో డైనర్ ఏర్పడుతుంది. అందువల్ల టమాటాలు రెడ్ కలర్లో ఉంటాయి. నెంబర్ 6, మార్స్కి భూమి కన్నా తక్కువ గ్రావిటీ ఉండడం వల్ల భూమి మీద 90 కేజీలు ఉన్న వ్యక్తి మార్స్లో కేవలం 30 కేజీ మాత్రమే ఉంటాడు. మీకు తెలుసా అట్టి పనులు ఎందుకు వంకరగా పెరుగుతాయో? అరటి పనులు ఏర్పడే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాని పేరు నెగిటివ్ జియో డ్రాపిజం. ఈ ప్రాసెస్ వల్ల అవి పెరుగుతున్నప్పుడు సూర్యుని కాంతి ఎటు ప్రయాణిస్తుందో అటువైపుకు తిరుగుతాయి. గ్రావిటీకి సంబంధం లేకుండా లైట్ ఎటు వస్తే అటు తిరగడం వల్ల అరటి పనులు నిటారుగా కాకుండా వంకరగా ఉంటాయి. నెంబర్ 4, మనం రోజు తినే పానీపూరిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో తెలుసా? అయితే ఇప్పుడు చూడండి, ఫ్రైడ్ విటమిన్ గేట్ లేదా ఫ్రైడ్ బఫ్, పాస్టరీ పేట్స్ లేదా వాటర్ బ్లెడ్స్ అని పిలుస్తారు. నెంబర్ 3, నియోమిటా ట్రై జాతికి చెందిన వారు తల్లులు వారి పిల్లలకి జలుబు వస్తే ముక్కులో నుంచి వచ్చే లిక్విడ్ని నోటుతో తీసి ఉమ్మేస్తారు. అలా చేస్తే మళ్ళీ జలుబు రాదని వాళ్ళ నమ్మకం. ఇదేం నమ్మకం నాకు కూడా తెలీదు. మీకు తెలుసా ప్రపంచంలోని ప్రతి చోట బ్యాక్టీరియా ఉంది, అది లేని చోట అంటూ లేదు. కానీ మనం బ్యాక్టీరియా టాయిలెట్స్లో ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం, కానీ కాదు. మనం వాడే సెల్ ఫోన్లో, అలాగే షూలో, మనం రోజు తిరిగే ఇంటి ఫ్లోర్లలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటాయి. టాయిలెట్ సీట్ కన్నా మనం వాడే సెల్ ఫోన్లో బ్యాక్టీరియా దాదాపు 10% కంటే ఎక్కువగా ఉంటుందని రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పారు. నెంబర్ 1, ఆ ఊరిలో జై హనుమాన్ అంటే కొడతారట. అవును, మీరు వినే నిజమే. వాళ్ళు వేరే మతం అంటే కాదు, వాళ్ళు కూడా హిందువులే, అయినా జై హనుమాన్ అంటే కొడతారట. ఎందుకు కొడతారంటే మనం ఒకసారి రామాయణంలోకి వెళ్తే లక్ష్మణునికి మేఘనాథుడు బాణం వేశాడు. అలా వేసినప్పుడు లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయాడు. అలా పడిపోయినప్పుడు అతని ఆరోగ్యాన్ని రక్షించడానికి, తనని రక్షించడానికి సంజీవిని మూలిక కావాలని అడిగారు. ఆ మూలికను తీసుకురావడానికి వెళ్ళిన ఆంజనేయుడు ఆ మూలిక ఏంటో తెలియక మొత్తం పర్వతాన్ని ఎత్తుకొని తీసుకొచ్చాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళింది ఉత్తరాఖండ్లోని బొటియాల అని ఉన్న తెగ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సంజీవుని మూలిక తెలియక మొత్తం పర్వతాన్ని ఎత్తుకొని వచ్చాడు. అలా వస్తున్నప్పుడు ఆ తెగవారందరూ చూశారు. ఆ తెగవారికి ఆ పర్వతం చాలా ముఖ్యమైనది. అక్కడ మూలికలు, ఆహారం, మిగిలిన మొదలైనవన్నీ అక్కడే ఉంటాయి. దాన్ని ఆంజనేయుడు ఎత్తుకొని వచ్చేసరికి హనుమంతుడు అంటే కోపం స్టార్ట్ అయింది. ఇప్పటికి కూడా కొత్త వాళ్ళు అక్కడికి వెళ్తే జై హనుమాన్ అనడానికి ఆలోచిస్తున్నారంటే మీరే ఆలోచించండి అక్కడ ఎలా ఉంటుందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.